ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీ మరియు బీజేపీ మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సాంకేతిక యంత్ర పరికరాలతో కూడిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి గాను తన ఎంపీలార్స్ నిధుల నుండి ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయలు కేటాయించారని, మన జిల్లాకు కేటాయించిన నిధుల నుండి 70 లక్షల రూపాయలతో నిర్మాణం మొదలు పెట్టిన నైపుణ్య శిక్షణ కేంద్రం భవనాన్ని ఈ రోజు బీజేపీ ఈ లైబ్రరీ రాష్ట్ర కన్వీనరు చల్లా వెంకటేశ్వరరావు శ్రీకాకుళం అసెంబ్లీకి చెందిన బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. నిధులు విడుదల చేసి 1.5 సంవత్సరాలు పూర్తయిన కూడా భవన నిర్మాణం ఇంకా పునాదుల స్థాయిలోనే ఉండడానికి కారణాలను సంబంధిత ఇంజనీరుని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచ స్థాయి సాంకేతిక శిక్షణ అందించి తద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి లేదా ఉద్యోగం పొందేలా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు నిధులు కేటాయించారని, వెంటనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి శిక్షణ కేంద్రం పనిచేసేలా చూడాలని చల్లా వెంకటేశ్వరరావు కోరారు. సాంకేతిక శిక్షణ పరికరాల కొనుగోలుకు మన జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తన ఎంపీ లార్డ్స్ నిధుల నుండి వీలైనంత ఎక్కువ నిధులు కేటాయించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణాన్ని పరిశీలించిన వారిలో బీజేపీ నాయకులు సాధు కిరణ్ కుమార్, రావాడ పురుషోత్తం, భైరి అబ్బారావు, మల్లపురెడ్డి, మనోజ్ కుమార్, బలగ సింహాద్రి, గుజరాపు గోరునాయుడు తదితరులు ఉన్నారు. అంకితమే ఇచ్చినవో అలుపే తెలియని బాట సారిది కార్యసాధకుడివో, అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో, ఆకాశం చిరుదల్లై కురిసెను, భూతల్లేని అడుగులు మోసెను, మా గుండె